సింహాచలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మాన్సాస్ ట్రస్ట్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోని పలు విభాగాలతో పాటు ప్రసాదాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే తొలి ప్రాధాన్యమన్నారు. దేవస్థాన భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్, రాఘవ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాన్సాస్ ట్రస్ట్ విజయనగరంకి పనిచేస్తున్నాను. అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ అయినటువంటి వారి ఉత్తర్వుల మేరకు నేను ఇక్కడికి వచ్చి సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు తీసుకోవడం జరుగుతున్నది. అదే మరి ఈ విషయం మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను ఈ విషయాలన్నిటి మీద కూడా ఒకసారి నేను మా ఏదైతే దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారో ఇక్కడ దేవాలయానికి సంబంధించి వాళ్ళందరితో కూడా నేను ఒకసారి కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. సమావేశం పెట్టిన తర్వాత ఈ పరిపాలనకు సంబంధించి దేవాలయ పరిపాలనకు సంబంధించి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పింది కానీ ఏదైతే స్వామివారి భూములకు విషయానికి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమున్నా సరే ఒకసారి నేను కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉండేలాగుంటే తప్పనిసరిగా అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆక్రమణ విషయంలోనే ఎవరిని ఉపేక్షించేది లేదండి. కారణం ఏంటంటే దేవుడి భూములండి అవి. ఇప్పుడు ఎవడ సొంతం కాదు కదా, ఇప్పుడు వ్యక్తుల సొంతం కాదు అది. దేవుడు అంటే భయం ఉండాలి, కనీసం భక్తి ఉండాలి, భయం ఉండాలి, రెండు ఉండాలి దేవుడు అంటేని. భక్తి ఉండి భయం లేకుండా దేవుడే మా సొంతం అన్నట్టుగా భూములు ఆక్రమిస్తామంటే ఊరుకోమండి. తప్పనిసరిగా అలాంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామండి. అదేనండి, ఇప్పుడు ఎవరు తీశారు, ఎందుకు తీసేశారు, ఏంటన్నది నేను పూర్తిగా స్టడీ చేస్తానని చెప్పలేను మీకు నేను. అది అవును. ఇప్పుడు మినిస్టర్ గారు ప్రభుత్వ తరపు ప్రతినిధి, ఆయన కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి ఉపేక్షించారు. ఆయన కూడా తీసుకోమని చెప్తారు ఎప్పుడైనా సరే ఖచ్చితంగాను. ఎందుకు తీసుకోలేదనే దానికి నేను సమాధానం చెప్పలేను. కారణం ఏంటంటే మీరే అంటున్నారు పూర్తి టైం ఇహో లేరని చెప్పి. అందువల్ల ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలు కూడా నేను అధికారులతో మాట్లాడతాను, అన్ని పరిశీలన చేస్తాను, ఛాత్రశా పరిశీలన కూడా చేస్తాను నేను అన్నీ కూడా మొత్తం అంతా కూడాను. ఎక్కడైనా ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా సరే దాని మీద ముఖ్యంగా భూములకు సంబంధించి ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుందండి మొట్టమొదట. ఎవరి మీదైనా సరేనండి, అధికారి అయితే అనేటండి, ఎవరైనా నేను స్వామి భూములు ఆక్రమించడానికి ఎవరికి కూడా అర్హత లేదండి. ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామండి.